ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాల్లో అమెరికా వయస్సు 500 సంవత్సరాలు. 500 సంవత్సరాల క్రితం ప్రపంచంలో అమెరికా లేదు. ఇరాక్ ఇజ్రాయెల్ వయస్సు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో 2 దేశాలు లేవు. చైనా వయస్సు 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాల క్రితం చైనా సభ్యత సంస్కృతి ప్రపంచంలో లేదు. మనం పుట్టినటువంటి మన భారతదేశం యొక్క వయస్సు ఎంత మీకు తెలిస్తే చెప్పండి. తెలిస్తే తెలుసు, తెలియపోతే తెలియదు. తెలుసా తెలియదు? నాకు కూడా తెలియదు. మీకు తెలిసిన ప్రపంచంలో ఏ చరిత్రకారుడి కులమానాలకి ఈ స్కేలు కందంతల కాలం నా భారతదేశం యొక్క కాలం. అందుకే ప్రపంచంలో ఒక జర్మనీ తత్వవేత్త ఉన్నాడు, అతని పేరు ఆర్నాల్డ్ టాన్బీ అని అంటాడు, నేను ప్రపంచంలో 28 దేశాల చరిత్రను చదివాను. ఆశ్చర్యం అని చెప్తాడు, ప్రపంచంలో 28 దేశాలు లేవు ఈ రోజున. మనుషులు చచ్చిపోవడం మనం విన్నాం, కానీ దేశాలు చచ్చిపోవడం మనం ఎప్పుడు వినలే. కానీ దేశాలు లేవు ప్రపంచంలో. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జాండర్ తన దేశం నుంచి బయలుదేరి ప్రపంచాన్ని జయించి చివరికి తన దేశం రాకముందే చచ్చిపోయాడు. ఆయన పుట్టినటువంటి గ్రీకు దేశం ఈ రోజున ప్రపంచంలో లేదు. 2వ దేశం వస్తువులు తయారు చేసింది, వస్త్రాలు తయారు చేసింది, విదేశాలకు ఎగుమతి చేసి దేశ ద్రవ్యాన్ని సాధించింది, ప్రపంచంలో ఒక విశ్వ సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి దేశం లేదు. ఇంకొక దేశం, అది మనతోనే పుట్టింది, మనతో నడిచింది, మనతో పాటే ధర్మం దార్శనికతల గురించి మాట్లాడింది. ఆ దేశం ఇప్పుడు ఉంది, కానీ ఆ దేశంలో 2 మిగిలాయి. ఆకాశం ఎత్తు పిరమిడ్లు, పాతాలలో మమ్మీలు. ఈజిప్ట్ దేశం. కొన్ని పేర్లు మనకు తెలియదు, అస్సిరియా, సుమేరియా. కొన్ని తెలుసు, మన పుస్తకాలు రాసి ఉంటుంది, బాబిలోనియా, మెసపటోమియా. ఇలాంటి 28 సంస్కృతులు కాలగర్భంలో కలిసిన తర్వాత కూడా మిగిలినటువంటి ఒకే ఒక దేశం, అది భారతదేశము. ప్రపంచంలో బహుశా ప్రతి దేశం ఆక్రమణలకు గురైంది, దండయాత్రలకు గురైంది. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా ఆక్రమణకు గురి కానటువంటి దేశం లేదు ప్రపంచంలో. ఈజిప్ట్ మీద కేవలం 1500 సంవత్సరాలు దాడులు చేశారు. ఈజిప్ట్ యొక్క సంస్కృతి ప్రపంచంలో నాశనమైంది. రోమ్ పైన కేవలం 7-8 సంవత్సరాలు దాడులు జరిగినాయి. రోమ్ యొక్క సంస్కృతి ప్రపంచంలో నాశనమైంది. మీకు తెలిసిన ప్రపంచంలో మన దేశం పైన ఎన్ని దండయాత్రలు జరిగాయి, ఎంతమంది దాడులు చేశారు? షకులు, హూరులు, బర్బరులు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, షేకులు, పఠానులు, మొఘలులు, మహమ్మదీయులు, ఆంగ్లేయులు, ఒకరి తర్వాత ఒకరు ఈ దేశం దండయాత్రలు చేసిన తర్వాత కూడా లేచి నిలిచిన దేశము భారతదేశము ప్రపంచంలో. ఎందుకు మీకు తెలుసిన 1857 అనగానే మనకి సిపాయిల తిరుగుబాటు మన పుస్తకంలో చదువుతాం. అది సిపాయిల తిరుగుబాటు కాదు. ఒక మంగళ పాండ్యతో పాటు దేశంలో ఉండేటువంటి 1000,000 మంది ప్రజలు ఆ రోజున మీరట్ ని ఆక్రమించారు, ఢిల్లీని ఆక్రమించారు, భూపాల్ ను ఆక్రమించారు, గ్వాలియర్ ను ఆక్రమించారు, ఝాన్సీలో విప్లవాలు తీసుకొచ్చారు. ఆ విధంగా ఉత్తర భారతం అంతా 3 వ్యక్తులు, నానా సాహెబ్ పేష్వా, ఝాన్సీ లక్ష్మి, తాంతియా తోపే, అక్కడి నుంచి మొదలుకొని 1947 స్వతంత్రం వచ్చినటువంటి ఈ 90 సంవత్సరాల కాలంలో నా భారతదేశంలో దేశం కోసమే మరణించినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత? మన లైబ్రరీలో లేదు. ఇక్కడ ఇంగ్లీష్ వాడు రాసి పెట్టుకున్నాడు. ఇంగ్లీష్ వాడు ఎందుకు రాసి పెట్టుకున్నాడు? తన్నులు తినది వాడు కాబట్టి. ఏమంటే రాసి పెట్టాడు తెలుసు? 1857 నుంచి 1947 వరకు ప్రపంచంలో ఒకే ఒక దేశం, సుమారుగా 350,000 మంది దేశం యొక్క ఉరికంబాలపై ముద్దు పెట్టుకున్నటువంటి వీరులను కన్నటువంటి దేశం భారతదేశం. ప్రపంచంలో పోల్షి విప్లవం, ప్రపంచంలో రష్యా విప్లవం, ప్రపంచంలో ఉండేటువంటి ఫ్రాన్స్ ఫ్రెంచ్ విప్లవం, ఇలా విప్లవాల్లో కూడా పాల్గొన్నటువంటి అతిరథ మహారథులు ఈ దేశంలో పుట్టారు.